వైసీపీ నేతలు పేదల కడుపు కొడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. పేదల దగ్గర భూమి లాక్కుని పేదలకు ఇస్తామనడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 5 లక్షల మంది పేదలకు 2 సెంట్ల చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను పేదలకు అంటగడుతున్నారని పేర్కొన్నారు. మద్యం విధానం ఎలా ఉందో ప్రజలకు తెలియజేసేందుకే మందు బాటిళ్లను మీడియా ముందు చూపించామన్నారు. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే బ్రాండ్లను ప్రదర్శించామని చెప్పారు బోండా ఉమ అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ 13 జిల్లాల్లో రాష్ట్రం మొత్తం కూడా పేదవాళ్ళ కడుపు కొడుతూ తాత ముత్తాతల కాడించి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూముల్ని లాక్కొని అది ఊరికెక్కడో దూరంగా ఉన్నటువంటి స్థలాలు, శ్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే చెరువులుగా ఉన్నటువంటి వాటిని ఇళ్ల స్థలాలు చేసి దాన్ని నివాసయోగ్యంగా లేనటువంటి వాటిని పేదవాళ్ళకి స్థలాలని చెప్పి పేద ప్రజల్ని మభ్య పెడుతున్నారు. కొండల మీద, కొండల చుట్టూత, అంటే తొండలు కూడా గుడ్డులు పెట్టనటువంటి చోట్ల పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలని చెప్పి ఈ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది. ఇవాళే నిన్నే కర్నూలులో కూడా ఎర్రగూడూరు చెందిన భూలక్ష్మి 30 సంవత్సరాల వయసు, ఆమె తన ముత్తాతల నుంచి వచ్చినటువంటి తాతల నుంచి వచ్చినటువంటి భూమిని ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటూ ఉంటే 30 సంవత్సరాలకు చెందిన భూలక్ష్మి కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మి 30 సంవత్సరాల వయసు ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడే క్లిప్పింగ్ కూడా, పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తూ ఉన్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నావు, నువ్వు చెప్పిందేంటి, ఇవాళ నువ్వు చేసేదేంటి? మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు 14 లక్షల ఇళ్ళు కట్టి 8.5 లక్షల ఇళ్ళు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చాం.